మిమ్మల్ని మెచ్చుకుంటారు జనాలు. అరుణ గారు ఓకే, ఖచ్చితంగా మీరే చూస్తారు రాబోయే రోజుల్లో తప్పకుండా. అరుణ గారు నమస్తే సార్, మీకు పెద్దలకి వీక్షకులకి నమస్కారం. 10 సంవత్సరాలు వేచిన ఉదయం ఒక అద్భుతమైన ఘట్టం నిన్న ఆవిష్కృతం అయింది. కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను డైలాగు మారు మోగింది. కన్నుల పండుగగా నేను జరిగిన ఆ ప్రాంగణంలోని దృశ్యాలు, చిరంజీవి గారు అవనియండి, వాళ్ళ ఎమోషన్స్ అవనియండి, ఇంత త్వరగా ఇంత అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు అని చెప్పి జనసైనికులు ఊహించారా? ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఇది. రాయపాటి అరుణ గారు ఫైర్ బ్రాండ్ కదా జనసేనలకి, వీర మహిళలకి. ఇంత త్వరగా అనే మాట అసలు యాక్సెప్ట్ చేయలేని విషయం సార్. మేము ఇది 10 ఏళ్లుగా పడిన ఇబ్బందులు, అలాగే 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వంలో ఎదుర్కొన్నటువంటి మాటలు, అనుభవించినటువంటి అవమానాలు, ఎదుర్కొన్నటువంటి కేసులు, దాడులు ఒక్కటా రెండా అని కాదు, అన్ని మా గుండెల్ని బండబారిపోయేలాగా చేశాయి. ప్రజల కోసం నిలబడాలి, నాయకుడి కోసం నిలబడాలి అని, మేము సొసైటీ కోసం నిలబడాలి, నా స్వార్థం చూసుకోకుండా త్యాగం చేసైనా సరే ఈ సమాజాన్ని కాపాడాలి అని చెప్పేసి మా నాయకుడు మొద్దుల్లాగా మారిపోయాము. 5 ఏళ్లుగా మొద్దుల్లాగా మారిపోయిన మా జీవితాలకి ఈ గెలుపు అనే ఒక చిగురాశని ప్రజలు మా జీవితాల్లో చిగురించేలాగా చేశారు. డెఫినెట్ గా ఇది మాకు నభూతో నా భవిష్యత్ అనే పరిస్థితి, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి అందనటువంటి గొప్ప అవకాశాన్ని 100% స్ట్రైక్ రేట్ ఈ ప్రజలు అందించారు మాకు. రైట్, అరుణ గారు నేను అదే నేను ప్రస్తావించాను, అంటే ఇంత త్వరగా అంత గొప్ప విజయాన్ని అని, ఆయన గెలడం మీకు సీట్లు రావడం ఇది కాదు, ఈ రికార్డు ఇంత త్వరగా వస్తుందని ఆశించారు అన్నది నా పాయింట్, ప్లీజ్. డెఫినెట్ గా ఇది మమ్మల్ని నమ్మడం ఒకటైతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేము వాళ్ళ నమ్మకాన్ని పొందడం ఒకటైతే, రెండవది ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత ఒక కారణంగా అన్ని కలిసి వచ్చాయి. నిస్వార్థంగా ఒక వ్యక్తి పనిచేస్తే ప్రకృతి ఎంత సహకరించింది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. రాజకీయాలకి కూడా డెఫినెట్ గా ఆయన ఎంత తగ్గాడో అంత గెలిపించారు ప్రజలు, ఎంత తగ్గి ప్రతి విషయంలో రాష్ట్రం కోసం కాంప్రమైజ్ అయ్యాడో ఆ రాష్ట్ర ప్రజలు ఆయన అంత నెత్తిన పెట్టుకున్నాయి. ఇవాళ దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నాయకుడు కేంద్ర స్థాయిలో కూడా చెప్పుకుంటున్న ఏకైక పేరు పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరిగితే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ గురించి మాత్రమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ఎవరు తీసేసే మాటే కాదు, ఇదైతే కాదు డెఫినెట్ గా. ఈ సంతోషాన్ని మేమైతే ప్రజలిచ్చింది, తిరిగి ప్రజలకు ఇవ్వడానికే 100% ఈ 5 ఏళ్ల పాటు కృషి చేస్తాం డెఫినెట్ గా. రేపు మళ్ళీ ఎలక్షన్ కి వెళ్లేటప్పుడు మీరు ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి మీకు ఓటు వేసాం, మాకేంటి ఇది నెరవేర్చలేదు అని అడిగే ప్రశ్న అవకాశం ప్రజలకు లేకుండా డెఫినెట్ గా 100% మేము ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి మేము వేటికైతే జవాబుదారీతనంగా ఉంటాము ప్రజల పట్ల అని చెప్పేసి మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టిన ప్రయత్నమే చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఏంటన్నది పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్న అంశం. ఆయన ఏంటిది ఏ శాఖ తీసుకుంటున్నారు, ఏ ఛాంబర్ తీసుకుంటున్నారు, ఏ కార్నర్ తీసుకుంటున్నారు, లేకపోతే ఏ వాస్తు తీసుకుంటున్నారు, అసలు సోషల్ మీడియాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం చాలా ఉత్కంఠగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిది ఓకే, ఆయన సీఎం అని తెలుసు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, దాంతోపాటుగా హోమ్ కూడా ఇంకో మినిస్ట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, పంచాయతీ గ్రామీణాభివృద్ధి అంటున్నారు, లేకపోతే హోమ్ అంటున్నారు. సార్ మాకు ఇప్పటి వరకు అఫీషియల్ గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు, మీరు ఎలాగో వింటున్నారో మేము కూడా అలాగే వింటున్నాము. నాకు తెలిసినంత వరకు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, అలాగే అటవీ శాఖ అనేవి తీసుకుంటారని చెప్పేసి తెలుస్తోందండి. 7:30 అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది అన్నట్లుగా మాకున్న ఇన్ఫర్మేషన్, మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏ శాఖ తీసుకుంటారు అంటే ఊహాగానాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి, కొద్ది రోజు సినిమాటోగ్రఫీ అన్నారు, తర్వాత హోమ్ అన్నారు, మళ్ళీ నిన్నటి నుంచి పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరిగింది అనేది కూడా మేము ఈగర్ గా వెయిట్ చేస్తాం. బట్ ఆయన ఏ శాఖ తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారికి తర్వాత అనేటువంటి చరిత్ర లెక్కించుకునే స్థాయిలో ఆ శాఖలో అభివృద్ధి అయితే చేసి చూపిస్తారంటే ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇప్పటి వరకు ఏ రంగంలో అడుగు పెట్టినా, ఏ పని చేతబట్టినా సరే అంతే స్థాయిలో సక్సెస్ రేట్ సాధించాడు కాబట్టి ఎన్ని దెబ్బలకి ఎన్ని ఉడదొడుకులకైనా సరే ఓర్చుకొని నిలబడి ఇవాళ ఏ శాఖ తీసుకున్నా సరే ఆ శాఖ కూడా అంతే స్థాయిలో తలమానికంగా దేశంలో నిలబడతాడు ఆ శాఖని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదండి. ఈవెన్ అది పంచాయతీరాజ్ శాఖ అయినా సరే, హోమ్ శాఖ అయినా సరే, ఏ శాఖ అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారికి తర్వాత అనే ఒక హిస్టరీ అయితే లిఖించబడింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఓకే, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, పోరాటాలకి సిద్ధం అవ్వాలంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్కి పిలుపునివ్వడాన్ని ఎలా చూడాలి?
సార్ నాది ఒక సలహా, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలను రియలైజ్ అయితే మంచిదని నేను ఆలోచిస్తున్నాను. గతంలో 25 ఏళ్ళు మేము ముఖ్యమంత్రి, 30 ఏళ్ళు మేము ముఖ్యమంత్రి అన్నారు. సరే, వాళ్ళ ప్రజలు ఆయన నమ్మకాలు అపనమ్మకాలు అని చెప్పేసి తేల్చేశారు. ఇప్పుడైనా సరే ఆయనలో ఉన్న లోపాలు, అసలు పార్టీ ఓటమికి ఆయనే కారణం అనేటువంటి అంశాలను వీటన్నింటినీ సరి చేసుకోకపోతే మాత్రం కనీసం ఈ 11 సీట్లు కూడా నెక్స్ట్ ఎలక్షన్ కు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ప్రజలు ఇంకా నమ్మరు. 40% ఓట్ బ్యాంక్ ఉందన్నమాట వాస్తవం. మనకు మొన్న ఈవీఎం లో తేటతెల్లమైన విషయం కాబట్టి ఈ ఓటు బ్యాంకు రోజుకు రోజుకి తగ్గుముఖమే పట్టింది తప్ప ఇదే పద్ధతిలో ఉంటే పెరిగే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పటికైనా సరే తిరుగుబాటు చేయాలి ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలని చెప్పేసి అంటాం కాదండి. ఆయన పార్టీలో నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన మీద తిరుగుబాటు రాకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే అందరు రియలైజ్ అయ్యారు ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలే, వేరే ఇంకే కారణం కాదు అన్నట్లుగా. దాన్ని ఆయన మార్చుకోగలిగితే కనీసం రాజకీయాల్లో ఉండడానికి అర్హులుగా ఉంటారు, లేదంటే రాజకీయాల నుంచి కూడా పూర్తిగా ఆయన సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే బుజ్జి గారు, నమస్కారం అండి.